నమస్కారం నేను ఎస్ మీరు చూస్తున్నారు అంతర్నిత్ర యూట్యూబ్ ఛానల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్ధిదారుల కరువు అని చెప్పేసి ఈరోజు ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రావడం అనేది జరిగింది జగిత్యాల జిల్లా కలెక్టర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసము దరఖాస్తు చేసుకోవాలని కూడా ఒక నోటిఫికేషన్ను రిలీజ్ చేశారు దీనికి సంబంధించినటువంటి వార్తను ఈరోజు మీకు అందిస్తాను డబుల్ ఇళ్లకు లబ్ధిదారుల కరువు అని చెప్పేసి హెడ్లైన్ ఇచ్చారు జగిత్యాల జిల్లా కేంద్రంలో వింత పరిస్థితి నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయింది మూడు వేల ఐదు వందల మందిని అరువులుగా గుర్తించిన అధికారులు అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వ్యవహారంలో వింత పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పదులు వందల సంఖ్యలో నిర్మించడం వాటికి దరఖాస్తుదారులు వేల సంఖ్యలో ఉండడంతో ఇళ్ల కేటాయింపులో గందరగోళ పరిస్థితులు ఆందోళనలు చోటు చేసుకుంటున్న విషయం మనకు తెలిసింది జగిత్యాల పట్టణంలో మాత్రం పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉంది తగిన సంఖ్యలో అరువులైనటువంటి లబ్ధిదారులు దొరకడం లేదు దీంతో అధికారులు పరు పర్యాయాలు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు ఆరు నెలల కాలంలోనే రెండుసార్లు దరఖాస్తులను స్వీకరించినప్పటికీ అరువులు లభించకపోవడంతో ప్రస్తుతం మరోసారి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆ జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ప్రకటనను జారీ చేశారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు రేషన్ కార్డు ఆధార్ కార్డు కుల దృవీకరణ సర్టిఫికేట్లతో పాటు జగిత్యాల నివాసి అయినవారు దరఖాస్తు చేసుకోవాలని గతంలో దరఖాస్తు చేసుకుని వారు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు అంటే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు జగిత్యాలలో డబుల్ ఇల్లు పొందడానికి అవసరమైన లబ్ధిదారులు దొరకపోవడానికి ప్రభుత్వ నిబంధనలతో పాటు పలు అంశాలు కారణమవుతున్నాయి దరఖాస్తుతో పాటు తప్పనిసరిగా జగిత్యాల నివాసిగా ఉన్న గుర్తింపు పత్రం అంటే ఆధార్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే రేషన్ కార్డు తది తదితర పత్రాలు జతపరచాల్సి ఉంటుంది అయితే కొన్నేళ్లుగా ప్రభుత్వం కొత్త ఫుడ్ సెక్యూరిటీ కార్డులు రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడం ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయిన చిన్న చిన్న కుటుంబాలకు రేషన్ కార్డు ఇప్పటికీ ఉమ్మడిగానే ఉండటం వలన వచ్చిన కుటుంబాలకు రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు జరగకపోవడం సమస్యగా మారింది వలస వచ్చిన పలు కుటుంబాలు ఏళ్లు గడుస్తున్న రేషన్ కార్డులు సొంత గ్రామాల్లోనే కలిగి ఉండటంతో జగిత్యాలలో ఫుడ్ సెక్యూరిటీ కార్డు సమర్పించే అవకాశం లేకుండా పోయింది అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది నా నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లకు మూడు వేల ఐదు వందల మంది లబ్ధిదారులే ఉన్నారు అని చెప్పేసి కూడా ఇందులో పేర్కొన్నారు జగిత్యాల పట్టణంలోనే నిరుపేదలకు సొంత ఇంటికలు నెరవేర్చేందుకు ప్రభుత్వం ఐదు వందల ఇరవై ఇండ్లను మంజూరు చేసింది నాడు నిజామాబాద్ ఎంపీగా పనిచేసినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవ చూపి జగిత్యాల పట్టణానికి మరో నాలుగు వేల ఇండ్లను మంజూరు చేయించారు దీంతో నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్ల నిర్మాణాలను అధికారులు పూర్తి చేశారు ఇళ్లను కేటాయించడానికి ఎనిమిది నెలల క్రితం ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించారు పదకొండు వేల ఐదు వందల మంది నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు దరఖాస్తులు సమర్పించారు నాలుగు నెలల క్రితం వరకు మరోసారి అవకాశం ఇవ్వగా రెండు వేల నాలుగు వందల దరఖాస్తులు వచ్చాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మూడు వేల ఐదు వందల మందిని అర్హులుగా గుర్తించారు దీంతో మిగిలిన మరో ఒక వెయ్యి ఇరవై ఇళ్లకు లబ్ధిదారులను వెతికే పనుల్లో అధికారులు నిమగ్నమై ఉన్నారు అని చెప్పేసి ఈ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది కాబట్టి తప్పకుండా జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి నిరుపేదలు ఎవరైతే ఉంటారో దీనిని చూసిన తర్వాత మీరు ఆన్లైన్లో తప్పకుండా దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చే అవకాశం అనేది ఉంది ఇది ఫ్రెండ్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు